4 మిలియన్ సబ్స్క్రైబర్స్ని పొందినటువంటి సుమన్ టీవీకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆల్ ది వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ సుమన్ టీవీ, 4 మిలియన్ వ్యూవర్షిప్, అమేజింగ్, కీప్ ఇట్ అప్. లుకింగ్ ఫార్వర్డ్ టు 4 మిలియన్ మోర్. చెన్నై నుంచి మురుగుదాస్ గారు అడుగుతున్నారు, ఇంట్లో దీపారాధన ఏ సమయంలో చేయాలి, ఏ సమయంలో చేయకూడదని చెప్పి ధర్మ సందేహాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నారు. చక్కటి ధర్మ సందేహం. మనకి చరాచర సృష్టిలో మనకి 80 కోట్ల జీవరాశులు ఉన్నాయన్నమాట అండి. అనగా ఈ జీవరాశుల్లో మనకి చతుర్కాలాలు అని చెప్పి విభజించడం జరిగిందండి. అంటే ఉదయం 4:30 నుంచి 5:30 వరకు కూడా ఈ యొక్క సమయాన్ని ఋషి సమయము అంటారు. అంటే ఋషులందరూ కూడా సంచారం చేసి స్నాన సంధ్యావందనాలన్నీ కూడా నదీ తీరమున సముద్ర తీరమున వారు చేసుకునే సమయాన్ని ఋషి సమయము అంటారు. ఆ సమయంలో మనం చక్కటి దీపారాధన, ఆవునేతి దీపారాధన మాత్రమే చేసుకోవాలన్నమాట. అలాగే ఈ యొక్క 5 గంటల దగ్గర నుంచి 5:30 సమయం వరకు కూడా మనం దేవతా సమయం అంటారు. అంటే ఈ 5 దగ్గర నుంచి 5:30 వరకు కూడా దేవతలందరూ కూడా చక్కగా సంచరిస్తున్నటువంటి సమయం. ఈ యొక్క సమయంలో వారు చక్కటి సదాచార అనుష్ఠానాలన్నీ కూడా దేవతలు నిర్వహిస్తూ ఉంటారన్నమాట. ఆ సమయంలో కూడా మనం చక్కటి అష్టమూలికా తైలంతో దీపారాధనలన్నీ కూడా నిస్సంకోచంగా చేసుకోవచ్చు. అలాగే 6 గంటల దగ్గర నుంచి మనకి దరిదాపు 8 గంటల వరకు కూడా మానవ సంచారం జరుగుతుందన్నమాట. ఈ మానవ సంచారం జరిగినప్పుడు కూడా మనం దీపారాధనలన్నీ కూడా ఖచ్చితంగా చేసుకోవాలి. ఇంకా క్రమేణా మనకి 9 గంటలు ఉదయం దాటిన తరువాత ఆ సమయాన్ని క్రమేణా మనం దేంట్లోకి పరిగణంగా తీసుకుంటామంటే మనకి ఈ యొక్క దేవతలు అలాగే దానవులు ఎలా ఉన్నారో అండపిండ బ్రహ్మాండ లోకాల్లో భూత ప్రాత బిసాచ బద్ద బ్రహ్మ రాక్షస యక్ష యమదూత సాకిని ఢాకిని సర్పిష్వాపద తస్కర జ్వరాది ఉపద్రవాది ఉపఘాతాహ అని చెప్తోందండి శాస్త్రం. అంటే మనకి ఋషులైపోయారు, దేవతలు కూడా మనకి ఇప్పుడు వివరంలోకి వచ్చారు, మానవులు కూడా వివరంలోకి వచ్చారు. తరువాత ఎవరు వస్తున్నారండి? యక్షులు. యక్షులు సంచారం చేస్తారట ఉదయం 8 గంటల దగ్గర నుంచి 12 గంటల వరకు కూడా. అలాగే ముముక్షువులు అంటారు, వారు సూక్ష్మ రూపాల్లో ఈ చరాచర సృష్టిలో మన కన్నుకి, అంటే మన కన్ను అంచనా వేయకుండా, మన కన్ను చూడలేకుండా వారు అంత సూక్ష్మ రూపంలో వారు తిరుగుతూ ఉంటారట. వారిని ముముక్షువులు అంటారు, అవధూతలు అంటారు. ఆ సమయంలో కూడా మనం, అంటే ఈ యక్షులు తిరిగినప్పుడు, ఈ ముముక్షువులు అవధూతలు తిరిగినప్పుడు కూడా మనం దీపారాధనలు అన్నీ కూడా చేసుకోవచ్చు. వేప నూనెతో చేసుకోవచ్చు, విప్ప నూనెతో చేసుకోవచ్చు, అలాగే ఊడుగ తైలంతో చేసుకోవచ్చు. ఇలా మనకి అష్టమూలికా తైలాలతోటి 1 ఒత్తి కానీ, 2 ఒత్తులు కానీ, 3 ఒత్తులు కానీ మనకి అవకాశాన్ని బట్టి చక్కగా దీపారాధన నిస్సంకోచంగా చేసుకోవచ్చు. అయితే ఇంకా క్రమేణా 12 గంటలు దాటాక దాన్ని మనం మధ్యాహ్న కాలంగా పరిగణిస్తాం. అంటే అపరాహ్న కాలం. ఈ అపరాహ్న కాలంలో మనకి దరిదాపు 12 గంటల దగ్గర నుంచి సాయంత్రం 4:30-5 గంటల వరకు కూడా భూత ప్రాత పిశాచ అనే గణాలన్నీ కూడా సంచరిస్తూ ఉంటాయట. ఈ గణాలన్నీ కూడా మానవునికి హాని తలపెట్టే గణాలు మాట. ఇవి ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఎటువంటి దీపారాధన కానీ, ఎటువంటి దైవ సంబంధంగా పూజలు కానీ నిషిద్ధం అవుతాయన్నమాట. ఆ పూజలన్నీ కూడా మనకి వికటిస్తాయి, అవి మహావిద్యలోకి రావండి, అవన్నీ కూడా మనం చేయరాదు, అవి ఇప్పుడు అప్రస్తుతం. అలాగే 5 గంటల దగ్గర నుంచి గోధూళి ముహూర్తం ప్రారంభమవుతుంది. అంటే అడగచ్చు మీరు, గురుగారు గోధూళి ముహూర్తం అంటే ఏంటి అని. ఆవులు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు వాటి పాదాల నుంచి రేణు అనేది పైకి వెదజిల్లుతూ ఉంటుంది. మంచు ఎలా అయితే పడుతుందో అలాగా కొన్ని వేల ఆవులు ఇంటికి వెళ్ళిపోతుంటే మంచు ఎలా అయితే కురుస్తూ ఉంటుందో వాటి పాద ధూళి కూడా వాతావరణంలో మనకు ఆ విధంగానే కనిపిస్తూ ఉంటుంది రూపకంగా. అప్పుడు కూడా మనం దీపారాధన అనేది చక్కగా చేసుకోవచ్చు. ఇంకా సాయంత్రం 7 గంటలు దాటాక మనం నక్షత్ర దీపారాధన, కుంభ దీపారాధన, అలాగే నాగ దీపారాధన,
త్రిశూల దీపారాధన, సుదర్శన దీపారాధన, ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే 108 రకాల దీపారాధనలు ఉన్నాయండి. ఇవి మనం రాత్రి 9 గంటల వరకు కూడా నిస్సంకోచంగా వెలిగించుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు, భగవత్ ఆరాధన చేసుకోవచ్చు. ఇంకా 9 దాటాక మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఎటువంటి పూజలకి కూడా మనకి తెలిసి కానీ తెలియక కానీ 9 దాటాక మనం ఎటువంటి పూజలు కూడా చేయరాదండి, అంటే నిషిద్ధం మాట. అప్పుడు కూడా ఎవరు సంచరిస్తారండి? దాన్ని నిశాచర వేళ అనే సమయం మనకి ఆసన్నమైనప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో దీపారాధనలు చేయడం, అగరబత్తి వెలిగించడం, ఏదో పూజలు జపాలు ప్రారంభించడం, ఇటువంటివి ఎట్టి పరిస్థితుల్లో మనం చేయరాదు మాటండి, అంటే నిషిద్ధం మాట. మళ్ళీ ఆ సమయంలో ఎవరు సంచరిస్తారండి? ఇందాక చెప్పినట్టు భూత ప్రేత పిశాచ బద్ధ బ్రహ్మరాక్షస యక్షయమదూత శాకిని ఢాకిని కాకిని కామిని మోహిని రక్తతంత్ర భేతాళతంత్ర అన్నట్లుగా వీరంతా సంచరిస్తారన్నమాట. అప్పుడు కూడా మనం శాస్త్రం నిషిద్ధం చేసింది మాట. ఈ యొక్క విషయాలన్నీ కూడా చక్కగా గ్రహించి మీరు ఆ దీపారాధన ఇప్పుడు మీకు చెప్పిన సమయాల్లో మాత్రమే చక్కగా చేసుకుని అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా పొందుతారని చెప్పి మీకు మనవి చేస్తున్నాం. అలాగే మనకి తాండూరు నుంచి విశ్వేశ్వరరావు గారు అడుగుతున్నారు, అదేమిటయ్యా అంటే భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే ఏమి చెయ్యాలి అని చెప్పి అడుగుతున్నారండి. చక్కటి ధర్మ సందేహాన్ని మీరు వ్యక్తపరిచారు. దీనికి సమాధానం మనం ఏం చెప్తున్నామంటే, భార్యాభర్త కనుక వారికి అంటే గొడవలు పడుతుంటే వారు ఏం చేయాలండి? దానికి చక్కటి పరిష్కార మార్గం దేంట్లో ఉందండి? విశ్వేశ్వర సనారీ సంవాదము అని చెప్పి పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా చక్కటి సృష్టి రహస్యాల గురించి మాట్లాడుకుంటున్నారట. ఆ సృష్టి రహస్యాల్ని ఎవరు వింటున్నారండి? అవి ఎవరూ కూడా వినకూడదని చెప్పి వారు కైలాసంలో మాట్లాడుకుంటున్న సమయంలో ఒక జంట పక్షులు ఏం చేశాయండి? గూడిలో ఉండి అంటే గూట్లోనే ఉండిపోయాయి ఆ రెండూ కూడా. ఈ యొక్క విశ్వేశ్వర సనారీ సంవాదాన్ని అవి విన్నాయిటండి. ఆ సంవాదంలో అంటే పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతోందిట, నాథ భూలోకంలో కొంచెం ఈ బ్రహ్మజ్ఞానం తక్కువగా కలిగినటువంటి మానవులు అంటే వారికి కుటుంబ వ్యవస్థ ఏర్పడుతుంది, భార్యాభర్త సహజీవనం చేయవలసి వస్తుంది, అప్పుడు వారికి అనేక మనస్పర్ధలు వస్తూ ఉంటాయి, దానికి ఏం చేయాలి అని చెప్పి ఆ యొక్క అమ్మవారు పరమేశ్వరుని అడిగిందిట. వెంటనే పరమేశ్వరుడు ఏం చెప్పాడంటే, అర్ధనారీశ్వరుడైనటువంటి నన్ను గనక ఛాయ అంటే ఫోటో ఒక విధానంగా తెచ్చుకుని అర్ధనారీశ్వరుడి ఫోటోకు కానీ అలాగే అర్ధనారీశ్వర రుద్రాక్ష అని చెప్పి దొరుకుతుంది మాట అండి, ఆ రుద్రాక్షని రోజు ఉదయాన్నే బ్రహ్మకాల ముహూర్తంలో ఓం నమః శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేస్తూ ఆ రుద్రాక్షకు కానీ అర్ధనారీశ్వర రుద్రాక్షకు కానీ అలాగే అర్ధనారీశ్వర ఛాయావిద్య అంటే ఫోటో కానీ పూజలు భార్య కానీ లేదా భర్త కానీ చేసుకుంటే వారిరువురి మధ్య కూడా ఎటువంటి గొడవలు లేకుండా వారిద్దరూ కూడా చిలకా గోరింకలు అంటాం, అలాగే పాలు నీళ్ళల్లా కలిసిపోతారన్నమాట అండి. అది ఎప్పుడు జరుగుతుందండి? కేవలం అర్ధనారీశ్వరి యొక్క ఫోటోని పూజ చేయడం వల్ల, అలాగే అర్ధనారీశ్వర రుద్రాక్షను ఇంటికి తెచ్చుకుని పసుపులో పెట్టుకుని రోజు కూడా మనం పూజ చేసి షోడశోపచార పూజలన్నీ గావించడం వల్ల అంటే లఘు పూజ అంటారన్నమాట. ఈ లఘు పూజ ఎవరి ఇంటిలోనైనా గృహంలో చేసుకోవచ్చు, దానికి ఎటువంటి అంటే మనం పాటించవలసిన పెద్ద పెద్ద నియమాలు నియమనిష్ఠులు ఏమీ ఉండవు. అంటే కొంతమంది భయపడుతూ ఉంటారు, రుద్రాక్షలు ఇంట్లో పూజలు చేసుకోవచ్చా, ఆడవారు తాకవచ్చా, ఆడవారు పూజలు చేయవచ్చా అని చెప్పి సందేహం వ్యక్తపరుస్తూ ఉంటారు. నిస్సంకోచంగా అర్ధనారీశ్వర రుద్రాక్షను మాత్రం ఆడవారు తాకవచ్చు, పసుపులో పెట్టి దానికి షోడశోపచార పూజలన్నీ కూడా చేసుకుంటే భార్యాభర్త మధ్య ఉన్నటువంటి గొడవలన్నీ కూడా మనకి ఖచ్చితంగా సమసిపోయి వారిద్దరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్యాలన్నీ కూడా పొందుతారని చెప్పి నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను. అయితే ఇంకో విషయాన్ని, భార్యాభర్త వీరిద్దరిది కూడా ఎటువంటి సంబంధం ఉందంటే, భర్తకి డ్రైవింగ్ అనేది తెలుస్తుందండి,
భార్యకి ఆ యొక్క దారి తెలియదు, అలాగే భర్తకి దారి తెలిస్తే భార్యకి డ్రైవింగ్ తెలుస్తుంది. అలా వారిద్దరూ కూడా ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క ఆర్యోక్తి ప్రకారం వారిద్దరూ కూడా నడుచుకుంటే వారి కుటుంబంలో వెలుగు అన్నది ఉంటుందని చెప్పి మనం చెప్పవచ్చండి. 40 లక్షల మంది వీక్షిస్తున్న సుమన్ టీవీకి కంగ్రాచులేషన్స్. ఇంకా ఇంకా ఎదగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ టు సుమన్ టీవీ ఫర్ గెటింగ్ 4 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ కీప్ వాచింగ్, ప్లీజ్ కీప్ సబ్స్క్రైబింగ్.